సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వచ్చే ఐపీఎల్ కి ముందు నిర్వహించే మెగా వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది అనే విషయంపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లీగ్ లో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31 వరకు సమర్పించాలని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ పై దృష్టి సారించాయి. ఒక్కో ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ తో కలిపి గరిష్టంగా 6 రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టు పెట్టుకుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా వచ్చే వేలంలో విదేశీ ప్లేయర్లే కీలకం కానున్నారు. అందుకే వేలంలో ఎవరిని వదులుకోవాలి, ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలని జట్ల ఓనర్లు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొంతమంది ఫాస్ట్ బౌలర్లను వేలంలో వదిలేయనున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేయడానికి భారీ బిడ్లు వేసేందుకు రెడీ అవుతుందట. ఈ జాబితాలో జోఫ్రా ఆర్చర్ పేరు కూడా ఉంది. ఆర్చర్ గత 4 సీజన్లుగా ఐపీఎల్ లో ఆడటం లేదు, కానీ ఇప్పుడు అతను ఫిట్ గా ఉన్నాడు. దీంతో మెగా వేలంలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ ను తన వేగవంతమైన బంతులతో ముప్పు తిప్పలు పెట్టించడం ఆర్చర్ కి బాగా తెలుసు. ఆర్చర్ 35 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 21.33 సగటుతో 46 వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్ కోసం ఆర్సీబీ అన్నట్టుగా ఐపీఎల్ వర్గాల్లో టాప్ నడుస్తోంది. మెగావేలంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా కూడా ఆర్సీబీ గూటికి చేరే పరిస్థితి కనిపిస్తోంది. రబాడా ఒక అద్భుతమైన పేసర్. వేలంలో రబాడా పేరు కనిపిస్తే చాలా జట్లు పోటీ పడతాయి. అందులో ఆర్సీబీ మొదటి వరుసలో ఉంటుంది. విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ ఒకే జట్టుకు వస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆటని ఆటలాగే చూడాలి కాబట్టి వీళ్ళిద్దరూ ఆర్సీబీ జెర్సీలో ఆడుతుంటే ఆ మజా ఏ వేరు. లక్నో సూపర్ జైంట్స్ టీమ్ నవీన్ ని విడుదల చేసి మెగా వేలానికి పంపితే ఆర్సీబీ అతడి కోసం ప్రయత్నించవచ్చు. 2023 ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే గత సీజన్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపించారు. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.